హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సిక్కోలు అమ్మాయి ఛానల్. ఇదేంటో గుర్తుపట్టారా? వాటర్ మిలన్ పాప్సికల్స్. పాప్సికల్స్ అంటే మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఫుల్ ఐస్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకొని వాటర్ మిలన్లో ఉండే గుజ్జుని కట్ చేసుకోవాలి. ఇలా నైఫ్ని యూస్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ యూస్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దానికి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. 4 to 5 spoons ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసిన తర్వాత దాని న్యాచురల్ షుగర్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అందుకని. ఓకే, ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని జ్యూస్ లాగా బాగా గ్రైండ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇలా గ్లాసెస్లోకి తీసుకొని మన ఇంట్లో ఉండే కవర్స్, రబ్బర్ బ్యాండ్స్, స్పూన్స్, ప్లాస్టిక్ స్పూన్స్ లాంటివి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఇలా ఒక్కొక్క దాంట్లో పోసుకొని ఒక కవర్ని ఒక గ్లాస్ మీద పెట్టి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మన స్పూన్ లేదా మన పుల్ల కదలకుండా ఉండడానికి ఇలా రబ్బర్ బ్యాండ్ సాయంతో దాన్ని టైట్ చేద్దాం. సెంటర్లో ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లో స్పూన్ పెడదాం. అలా అన్నిటికీ చేసిన తర్వాత ఇలా రెడీ చేసుకుందాం. తర్వాత ఫ్రిడ్జ్లో పెడదాం. ఇదిగోండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏది డిస్టర్బ్ చేయకుండా పెట్టుకుందాం. తర్వాత ఫ్రిడ్జ్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని మ్యాక్స్కి పెడదాం. దాని ద్వారా మనం అనుకున్న టైం కన్నా కొంచెం వేగంగానే మన పాప్సికల్స్ రెడీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత ఒక 6 to 8 hours తర్వాత మన పాప్సికల్స్ రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి ఇలా రిమూవ్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా ఆ బౌల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పాప్సికల్స్ రిమూవ్ చేసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా, మన పుల్ల కానీ మన పాప్సికల్ కానీ బ్రేక్ అవ్వకుండా రావడానికి. ఇలా ట్రై చేసిన పాప్సికల్స్ టేస్ట్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్.